పత్రికా సోదరులకు నమస్కారములు. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ మరియు పంచకవ్య డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి జయంతి మరియు పుణ్యతిథి పురస్కరించుకుని ఈరోజు బీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ నుండి వాక్ ఫర్ గోమాత అనే ర్యాలీ నిర్వహించడం జరిగింది. వందలాదిగా విద్యార్థిని విద్యార్థులు మరియు గోభక్తులు, హిందీ బంధువులు, అన్ని సంఘాల ప్రతినిధులు, అన్ని పార్టీల వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవు యొక్క మహత్యాన్ని తెలియజేయాలని గోమూత్రం, గోమయము, ఆవు నెయ్యి, పెరుగు, ఆవు పాలు, పంచగవ్యాలతో ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడవచ్చో ఒక అవేర్నెస్ వాక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచగవ్య ఆల్ ఇండియా ఎక్స్ ఫౌండర్ శ్రీ నిరంజన్ వర్మ గారు విచ్చేశారు. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి గారు మరియు పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ శ్రీమతి హిందూమతి గారు, డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ సుదర్శన్ సింగ్, చంద్రస్వామి, యోగేష్ ప్రభు, జిగ్నేష్ దోసి, డిఆర్ విజయ్, డిఆర్ విష్ణు, గాయత్రి, లోకేష్ యాదవ్, వి రాములు, అనితా గౌడ్, బజార్ మురళి, శ్రీనాథ్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1,64,000 భూమి ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది కాబట్టి ఆక్రందన వినబడుతున్నా